చెప్పాడు. మాటి మాటికి థాంక్స్ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. అంతేనంటారా? ఒకటి నాకు తెలుసు, సబ్జెక్ట్ మీద మీకున్న ఇంట్రెస్ట్. మరి రెండోది? రెండోది మిమ్మల్ని ఎస్కార్ట్ చేయడం, మీరు ఏ కార్లోనో బయలుదేరడం, అది ఆగిపోవడం, నాకు మెసేజ్ రావడం, మిమ్మల్ని పికప్ చేసుకోవడం, వీటన్నిటి బదులు మర్యాదగా నేనే రావడం మంచిది కదండి. మీరు కాదంటే చెప్పండి, పాపని ఇప్పుడే వెనక్కి తీసుకెళ్తాను, ఇంటికి కాదు శ్మశానానికమ్మా. నమ్మకం వేరు, నిజం వేరు. నిజాలన్నీ నమ్మకాలే, కానీ నమ్మకాలన్నీ నిజాలు కావు. నా మాట వినండి, ఒక్కసారి డాక్టర్కి చూపిద్దాం, అవసరమైతే టెస్టులు చేయిద్దాం. మీకు ఇబ్బందిగా ఉంటే డబ్బు కూడా నేనే సాయం చేస్తాను, నేనే కూడా ఉండి పరీక్షలు చేయిస్తాను, డాక్టర్తో మాట్లాడతాను. పాప ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు నేనే చూసుకుంటాను. అమ్మా, మీరు చెప్పే మాటలు వింటుంటే గుళ్ళోని అమ్మోరు నడిచొచ్చి మా కష్టాలు తీరుస్తానని చెప్పినట్టుగా ఉందమ్మా. ప్లీజ్ ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాపకి రాత్రి నేను చేసిన దాన్ని ట్రీట్మెంట్ అన్నారు, అది సరైన పద్ధతి కాదు. ఆరోగ్యానికి సంబంధించి మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వెళ్దాం, పదండి. పదమ్మా, మళ్ళీ ఆసుపత్రికి వెళ్తే సూదులు పొడుస్తారు, చేచ్చేది మందులు మింగమంటారు. అయినా నాకు ఇప్పుడేం లేదుగా, చూడండి ఎంత బాగున్నాను. వాళ్ళ మాట కాదనకండి అమ్మాయి గారు, మిమ్మల్ని పూర్తిగా నమ్మారు వాళ్ళు, ఆ నమ్మకం నిజమైంది. భద్రయ్య, నువ్వైనా చెప్పు వాళ్ళకి, నిజానికి పాప కోసం నేను చేసింది ఏమీ లేదు. ముఖం మీద నీళ్లు చల్లడం వల్ల ఆ చల్లదనానికి తనలో కదలిక వచ్చింది. ఘాటైన వాసన చూపించడం వల్ల ఊపిరి పీల్చుకోవడం సరిగ్గా జరిగింది. ఇదంతా అనుకోకుండా చేసిందే. మీకిదంతా మామూలుగా అనిపించొచ్చు అమ్మాయి గారు, కానీ మీ మహిమేమిటో వీళ్ళందరికీ అర్థమైపోయింది. అందుకే ఇక ఆసుపత్రికి వద్దంటున్నారు అమ్మాయి గారు. సాక్షాత్తు ఆ అమ్మ తల్లే మీ రూపంలో వచ్చి మా పాపను బ్రతికించిందమ్మా, అందుకే మీరే మాకు అమ్మ తల్లి. మీ అందరికీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మనమ్మా, నేను జాగింగ్ వెళ్ళొస్తాను. భద్రయ్యని ఆ పాపని నయం చేయగలిగానంటే ఆ మహత్యం,
అప్రయత్నంగా నేను తుంచిన ఆ పువ్వుల్లో ఉందా, లేక నా చేతుల్లోనే ఏదైనా అద్భుతమైన శక్తి ఉందా? మాటిమాటికి ఉదయిస్తోంది, అదే ఎందుకిలా జరుగుతోంది? నా ప్రశ్నలకు సందేహాలకి సమాధానాలిస్తూ, నా మార్గాన్ని నిర్దేశిస్తూ, నన్ను ముందుకు నడిపిస్తున్న ఆ ముగ్గురు ఏమైనట్టు? ఎంతో సన్నిహితంగా వచ్చినట్టే అనిపించి, అంతలోనే నన్ను ఒంటరిగా వదిలేసి దూరమైపోయారేమో అనిపిస్తోంది. ఏదో వెలితిగా ఉంది, హఠాత్తుగా ఏదో లోటు జీవితంలోకి ప్రవేశించిందా అన్నట్టుగా ఉంది. నా దారికి దూరంగా వెళ్ళిపోతున్నానని ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు అనిపిస్తోంది. ఇది కేవలం అనిపించడమేనా, లేక సత్యమా? నేననుకున్నది నిజమైనా కాకపోయినా ఇప్పుడు కొత్తగా జరుగుతున్న సంఘటనల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చేసింది మేలుగా మారుతోంది. ఎన్నాళ్లుగానో నయం కాని బాధలు క్షణాల్లో ఎలా తగ్గిపోతున్నాయి? అది ఆసరాగా తీసుకుని లేనిపోలేని నాకు ఆపాదించడం ఎంతవరకు సమంజసం? నిజంగా అటువంటి శక్తులే అభివ్యక్తమవుతుంటే గమ్యానికి దూరమవుతున్న అనుభూతి ఎందుకు కలుగుతోంది? ఏమిటి అయోమయం? ఎందుకీ సంశయం? దొరకబోతున్నది పట్టు తప్పి చేజారిపోతున్నట్టుగా అనిపించడంలో నా లోపం ఏదైనా ఉందా? ఏదెలా ఉన్నా నా చుట్టూ చేరుతున్న వారిని ఆపదలో ఆదుకుంటున్నానన్న తృప్తి మాత్రమే నాకు ఓదార్పుగా మిగిలింది. తోటివారికి సాయపడ్డం వల్ల కలిగే ఆనందమేనా నా జీవన పరమావధి? అదేనా అసలు గమ్యం? అదేనా నా అసలు లక్ష్యం? అసలు ఇందుకోసమేనా నేను బయలుదేరాను? ఇందుకోసమేనా బంధారం తెంచుకుని బంధువులని స్నేహితులని కాదనుకుని ఏదో సాధించాలంటూ ఇంటి నుంచి బయటికి అడుగుపెట్టాను? ఇలాంటిదేదో అక్కడే ఉండి సాధించలేకపోయానా? ఇందుకోసమే ఇంత దూరం వచ్చానా? అసలు నేను వెళ్తున్నది ఎటువైపు? ఈ లెటర్ కూడా రిప్లై రాయండి, అది కూడా ఫైల్లో పెట్టి అప్పుడు ఫార్వర్డ్ చేయండి. అలాగే సార్. ఓకే ఓకే. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి.
సుబ్బారావు అని పొడుగ్గా ఓ మాదిరి లావుగా. ఓహో, ఆ సుబ్బారావు గారా? అవునండి, ఆ సుబ్బారావే మంచివాడండి. అవునండి, ఆయన రిటైర్ అయిపోయి 6 నెలలైపోయింది. ఎటువంటి పార్టీ వచ్చినా ఇట్టే ఒప్పించి మా కంపెనీ తాలూకు ఏదో ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వకుండా వదిలిపెట్టేవాడే కాదు. అయినా ఆయన బ్రాంచ్లో ఎప్పుడు పనిచేయలేదండి, ఎక్కువగా రీజనల్ ఆఫీసులో చేసేవాడు. అంటే ఆ సుబ్బారావు ఇక్కడ పని చేయకపోయినా నాకు బాగా పరిచయం అండి. అలాగా, మా సుబ్బారావు గారు రిటైర్ అయిపోయారా? మరి ఇప్పుడు ఎలా? ఏదో ఆలోచిస్తున్నారు? సుబ్బారావు గారు లేకపోవడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది. అయ్యో, మరేం పర్వాలేదండి, మీ పని ఏంటో నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. ఇంతకీ అఫీషియల్ వర్కే కదా. అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏదైనా ఉందా? క్లెయిమా? అబ్బే కాదులేండి. మరి వెహికల్ పాలసీ ఏదైనా ల్యాప్స్ అయిందా, రెన్యువల్ చేయించాలా? ఒక వెహికల్ పాలసీకి ప్రీమియం థర్డ్ పార్టీ ఇన్సూరెన్సా లేకపోతే కాంప్రహెన్సివా? ఈ వివరాలు ఉన్న జీప్కి ఇన్సూరెన్స్ కట్టారో లేదో కాస్త చెప్తారా? మీరిచ్చిన వివరాలు ఫీడ్ చేసి చూస్తే ఇంతకు ముందే ఈ జీప్కి కాంప్రహెన్సివ్ పాలసీ కింద వచ్చే ఏడాది వరకు ప్రీమియం కట్టేశారండి. కట్టేశారా? దయచేసి ఎలా కట్టారో చెప్పగలరా? చెక్ ద్వారా పేమెంట్ ఇచ్చారండి. చెక్ అంటే పర్సనల్గా ఇచ్చారంటారా? అవి కాదండి, త్రూ కొరియర్ అనుంది, అవుట్ స్టేషన్ నుంచి వచ్చింది. అంటే ఏ బ్యాంకు తెలుస్తుందంటారా? అదే బ్రాంచ్ వివరాలు అవి. ఏదో ప్రైవేట్ బ్యాంక్ అండి, ఫలానా బ్రాంచ్ అంటూ లేదు. ఆన్ పార్గా ఎనీ బ్రాంచ్ టు ఎనీ బ్రాంచ్ విధానంలో ఇచ్చిన చెక్కులా ఉంది. పోనీ కొరియర్ అంటున్నారు కదా, ఏ ఊరు నుంచి వచ్చిందో చెప్పగలరా? ఆ వివరాలు ఇందులో ఉండవండి. పైగా చెక్ పేమెంట్ కాబట్టి సబ్జెక్ట్ టు రిలైజేషన్, అంటే వసూలు అయ్యేదాకా ఇందులో ఎంట్రీ పడదు. అంటే ఏ ఊరు నుంచి వచ్చిందో తెలుసుకునే అవకాశమే లేదంటారు? కంప్యూటర్ ద్వారా అయితే కష్టమండి. ఒక సంగతి చెప్పండి, అసలు ఇంత వివరంగా ఈ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నారో నేను తెలుసుకోవచ్చా? ఏం చెప్పమంటారు మేనేజర్ గారు, ఈ జీప్ ఓనరు వరుసకి నాకు మనవరాలు అవుతుంది. వాళ్ళది బాగా కలిగిన కుటుంబం, మాట తేడా వల్ల చిన్న విషయం కాస్త పెద్ద గొడవగా మారి ఇంట్లో పెద్దవాళ్ళ మీద అలిగి నా మనవరాలు ఈ జీప్ తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇదంతా జరిగి 4 నెలల పైన అయింది. ఇంతవరకు అమ్మాయి జాడ తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే పరువు సమస్య. మీ సమస్య నాకు అర్థమైందిలేండి, కాకపోతే మీరు అడిగిన వివరాలు. ఏం లేదండి, కనీసం ఫలానా బ్యాంక్ అని తెలిస్తే నా తంటాలు నేను పడతాను. అదేనండి ఆలోచిస్తున్నాను, మీకు ఎలా సాయం చేయగలనా అని చూస్తున్నాను. బ్యాంకు వివరాలు చెప్పినా చాలు, లేక కొరియర్ వివరాలు చెప్పినా చాలు. ఏదో పెద్దవాడిని, ఇదంతా నా పర్సనల్ రిక్వెస్ట్గా భావించి నాకు ఈ సాయం చేయండి. ఆ అమ్మాయి మీద బెంగతో వాళ్ళ పెద్దవాళ్ళు తల్లడిల్లిపోతున్నారు, వాళ్ళ బాధను నేను చూడలేకపోతున్నాను. మీరు ఈ చిన్న సాయం చేసి పెడితే నేను ఆ అమ్మాయి ఆచోకీ తెలుసుకుంటాను, ఆ కుటుంబానికి మేలు చేసిన వారు అవుతారు. అలాగేనండి, రేపు ఎల్లుండి మాకు సెలవులు, మీరు 2 రోజులు పోయాక రండి. అలాగేనండి. అప్పటికి నాకు సాధ్యమైన వివరాలు మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆ మాట అన్నారు, నాకు కాస్త ధైర్యంగా ఉంది. మీరు చేస్తున్న సహాయానికి చాలా కృతజ్ఞతలు. మరి ఇంక నేను సెలవు తీసుకుంటాను. అలాగేనండి. 2 రోజులు పోయిన తర్వాత వస్తాను. మంచిదండి. అన్నట్టు మా సుబ్బారావు గారు కనిపిస్తే అడిగారని చెప్పండి. భలేవారే, తప్పకుండా చెబుతానండి. సుబ్బారావు అన్నది కామన్ నేమ్, చీకట్లో బాణం వేశాను, తగిలింది. థ్యాంక్ యూ సుబ్బారావు. ఏమండి ఇప్పుడు? హలో, ఐఎమ్ స్టార్టింగ్. ఆ పేపర్స్ అన్ని తీసుకొస్తున్నాను, ఓకే, బాయ్. ఏమండి? ఏంటి? వచ్చే నెలలో. ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు. వచ్చే నెల 3వ వారానికి అన్నయ్య చనిపోయి 1 సంవత్సరం అవుతుందండి. నాకు తెలుసు, అందుకని ఆ రోజు పూజలు జరిపించాలనుకుంటున్నాను, అన్నదానం కూడా చేయించాలనుకుంటున్నాను. అలాగే మెహదీపట్నంలో ఉన్న అనాథాశ్రమం పిల్లలందరికీ బట్టలు కూడా పెట్టాలనుకుంటున్నాను. అలాగే సరోజిని ఏమిటి చాదస్తాం? చాదస్తాం కాదండి, అన్నయ్య మొదటి వర్ధంతి సక్రమంగా జరిపించాలని నా కోరిక.
అర్జెంట్ పని మీద వెళ్తున్న నన్ను ఆపి మరీ చెప్పాల్సిన విషయమా ఇది? ఏం చేయమంటారు? ప్రతిరోజు తెల్లారగానే అర్జెంట్ అంటూ వెళ్ళిపోతున్నారు. రాత్రి పొద్దుపోయాకనే మీరు ఇంటికి రావట్లేదు. ఇంట్లో ఉన్న కాసేపు టెలిఫోన్స్, బిజినెస్ పనులు వచ్చిపోయే జనాలు. ఏమండి, మనిద్దరం ఏ విషయం గురించైనా కలిసి మాట్లాడుకుని ఎన్ని రోజులైందో మీకు తెలీదా? తెలుసు. అలాగే నేను ఎందుకు తిరుగుతున్నానో నీకు తెలుసు. ఎంత తిరిగినా బిజినెస్ గురించేగా. సరే, ఇదంతా చర్చించుకోవడానికి ఇదా సమయం? ఏ సమయం దొరక్కే ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇంతకీ ఏమంటావు? మీరు ఊ అంటే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అన్నయ్య సంవత్సరికానికి అట్టే టైం లేదు. మీరు సరేనంటే మన బంధువులకి, స్నేహితులకి చెప్పి మన వాళ్ళందరినీ పిలిపించాలనుకుంటున్నాను. గ్రాండ్గా చేయాల్సిన ఫంక్షనా ఇది? అంటే? సరోజిని, ఒక్క క్షణం ఆలోచించు. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చూడు సరోజిని, రాజారావు నీకు అన్నయ్య మాత్రమే, చాలా విషయాల్లో నాకు సహచరుడు కూడా. అతని గురించి ఆలోచించని రోజే లేదు. నీకులాగా నేను పైకి బాధపడకపోయినా నా ఫీలింగ్స్ నాకున్నాయి సరు. అందుకే అన్నయ్య తిథి అందరినీ పిలిచి పద్ధతిగా జరిపిద్దామండి. చెయ్యొచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. తృష్ణ ఇప్పుడు ఇక్కడ లేదు. తృష్ణ ఉన్నా అన్నీ చూసుకోవాల్సింది మనమేగా. అయినా తృష్ణ లేనంత మాత్రాన అన్నయ్య తిథి మానేస్తామా చెప్పండి. అన్నయ్య ఆత్మశాంతి మనకు ముఖ్యం. కానీ అందువల్ల నీకు మనశ్శాంతి మాత్రం ఉండదు. నాకెందుకు మనశ్శాంతి ఉండదు? నువ్వు పిలవాలనుకుంటున్న వాళ్ళు వస్తే తిన్నగా ఉండరుగా. రాజారావు గురించి పరామర్శలు, తృష్ణ గురించి విమర్శలు, ఎంతమందికని సమాధానం చెప్పగలవు నువ్వు? ఎంత వద్దనుకున్నా తృష్ణ గురించి టాపిక్ రాక తప్పదు. అదంతా నువ్వు భరించగలవా? తృష్ణ గురించి అడిగితే నేనేదో ఒకటి చెప్తానులేండి. చెప్పలేవు సరోజిని, నాకు తెలుసు. రాజారావు చనిపోయాక తన కూతుర్ని ఎవరూ పట్టించుకోలేదని, అందుకే అలా వెళ్లిపోయిందని, అయినా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు కారుగా, అందుకే వాళ్లకు అవసరం లేదు అని, ఇదే మీ సొంత కూతురైతే అలా వదిలేస్తారా, చూస్తూ ఊరుకుంటారా అని నిన్ను నిలదీస్తుంటే ఏం సమాధానం చెప్పగలవు? తృష్ణ ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో, వెళ్తూ వెళ్తూ తను చెప్పిన కండిషన్లేమిటో, నిజానిజాలేమిటో మనకే తెలుసు. అవన్నీ వాళ్ల ముందు సంజాయిషులుగా చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. అలా అని అన్నయ్య తిథి మానేస్తే అది కూడా మర్చిపోయామని అంతకన్నా ఎక్కువగా అనుకోరా? అయినా ఏమిటండి మీరనేది, ఎవరో ఏదో అంటారని ముందుగానే ఏవేవో ఊహించుకుని కనీసం పూజలు కూడా చేయించొద్దంటారా? నేనలా అనలేదు సరోజిని, ఇది పెళ్లిలాంటి ఫంక్షన్ కాదుగా. ఏ హడావుడి లేకుండా నీ తృప్తి కోసం మనింటి వరకే చేసుకుంటే చాలదా? ప్లీజ్ లెట్ అస్ స్టాప్ ది టాపిక్. నేను అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాను, వస్తాను. కృష్ణ లేదనే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. అయినా ఎన్నేళ్ళిలా సాగుతుంది? ఎన్నాళ్ళని అయిన వాళ్ళకి దూరంగా మొహం చాటేసి ఏదో తప్పు చేసిన వాళ్ళలా ఉండాలి. కృష్ణ వెళ్లేటప్పుడు తెలీదా మీకు ఈ పరిస్థితి ఏర్పడుతుందని? ఈరోజు తిథి గురించి చెప్పగానే ఇదంతా మీకు కష్టంగా అనిపిస్తోందా? పోన్లే, ఆ రోజు మీరు ఇదంతా జరుగుతుందని ఊహించలేదని అనుకోండి. కృష్ణ వెళ్లి రోజులు, వారాలు, నెలలే అయిపోయినా కనీసం కృష్ణ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకని? సరోజిని, ఏమైంది నీకు ఇవాళ? ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఎప్పుడు నువ్వు నాతో ఇలా మాట్లాడలేదు?